స్తోత్రం హల్లెలూయా వాక్యంలోకి వెళ్దాం అదే మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోకి వద్దాం 15వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుదాం నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆమేన్ ఇక్కడ వ్రాయబడింది ఫర్ ఐ డిజర్వ్డ్ అంటు యు ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ విచ్ ఐ ఆల్సో రిసీవ్డ్ హౌ దట్ క్రైస్ట్ డైడ్ ఫర్ us సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అండ్ దట్ హి వాస్ బరీడ్ అండ్ దట్ హి రోజ్ అగైన్ ద థర్డ్ డే అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ అని వ్రాయబడింది లేఖనముల నిమిత్తం ఆయన చనిపోయాడు అలాగే లేఖనముల నిమిత్తం కూడా ఆయన లేపబడ్డాడని ఇక్కడ వ్రాయబడింది దేవునికి స్తోత్రం హల్లెలూయా అయితే ఒక ప్రశ్న ఈరోజు మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను మరి మీకు ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారు అమ్మా అడగరా అసలు యేసు ప్రభువుని చంపింది ఎవరు యేసు ప్రభువుని చంపింది ఎవరు లేకపోతే యేసు ప్రభు వారు చనిపోవడానికి కారణం ఎవరు యేసు ప్రభు అర్థమవుతున్న ప్రశ్నలతో ఉందా యేసు ప్రభు వారిని చంపేసింది ఎవరో రెండోది ఆయన చనిపోవడానికి కారణం ఎవరో అంటే అది రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ ఏమంటే అసలు ఎవరి కొరకు చనిపోయారు ఎవరి మూలాన చనిపోయాడు ఆయన లేకపోతే లేకపోతే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆయన చనిపోవడం ద్వారా ఎవరికి మేలు కలిగింది ఈ ప్రశ్నలకు ఆన్సర్లు మీ దగ్గర ఉన్నాయా మొదటి క్వశ్చన్ ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరు చెప్పారు ఒక చెప్పండి మీరు ఎవరు చెప్పారు మీరే చెప్పారా అప్పుడు ఉన్నారా మీరు ఓకే ఓకే మీకు అందరికీ కూడా ఈ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రావాలంటే మీరు ఒక చిన్న స్టోరీ వినాల్సినటువంటి అవసరం ఉంది ఒక చిన్న స్టోరీ మీకు తెలియజేస్తాను ఆ తదుపరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు చెప్పారో నేను చెప్పవసరం లేకుండానే మీరే అర్థం చేసుకుంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఒకనొక దినాన ఒక అడవిలో ఒక యవనస్తుడు పారిపోతా ఉన్నాడంట పారిపోతా ఉంటే అతన్ని కొందరు తరుముతూ ఉన్నారు కొందరు తరుముతూ ఉన్నారు కత్తులు వాళ్ళ చేతులు కత్తులు ఉన్నాయి ఈటీలు ఉన్నాయి బాణాలు ఉన్నాయి రకరకాల ఆయుధాలన్నీ ఉన్నాయి ఆ యువకుడిని తరుముతూ ఉన్నారు ఈ యువకుడు పరుగెట్టుకుంటూ తన ఎలాగైనా సరే తన ప్రాణాన్ని దక్కించుకోవాలి వారి నుంచి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఓ పరిగెత్తుతూ ఉన్నాడు ఆయాసపడుతూ రొప్పుతూ పరిగెడతా ఉన్నాడు అంతే కోపంగా అంతే కసితో ఎలాగైనా సరే వీటిని చంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయుధాలు పట్టుకుని వెనకాల కొంతమంది పరిగెట్టుకుంటూ తరుగుతూ ఉన్నారు అమ్మా వింటున్నారా తరుగుతూ ఉన్నారు కొద్దిసేపు అయినప్పటికీ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ కుర్రోడికి ఒక పెద్ద ఆయన ఎదురొచ్చాడు ఏం చేశాడు ఒక పెద్ద ఆయన ఎదురొచ్చాడు గబగబగబగబ ఈ యవనస్తుడు ఆ పెద్ద ఆయన దగ్గర పరిగెట్టుకెళ్ళి అయ్యా నన్ను రక్షించండి నన్ను కాపాడండి ఇగో వెనకాల వాళ్ళందరూ తరుముకు వస్తూ ఉన్నారు వారి నుంచి నన్ను కాపాడండి అని వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి ఓ బ్రతిమలు ఆడుకుంటా ఉన్నాడు సరే ఆ పెద్ద ఆయనకి ఈ కుర్రోడు ఎవరో తెలియదు ఈ కుర్రోడు ఏం చేశాడో కూడా తెలియదు ఇవేమి తెలియదు తన బ్రతిమాలతో ఉన్నాడు అయ్యా ఎలాగైనా నన్ను బ్రతికించండి నన్ను కాపాడండి నన్ను రక్షించండి అని కాళ్ళ వేళ్ళ బట్టి బ్రతుకులు ఆడుతూ ఉంటే ఆఖరికి ఈ అబ్బాయి మీద జాలేసి ఆ పెద్ద ఆయనకి యవనస్తుడి మీద జాలేసి ఆ రెండు చేతులు పట్టుకుని పైకి లేపి ఓకే నువ్వు శాంతించు నువ్వు కూల్డో అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడంటే సరే నేను రక్షిస్తాను కంగారు పడకు ఉండేటప్పటికి ఈ లోపల ఆ వెనకాల నుంచి తరుగుతున్నటువంటి వారు అక్కడికి వచ్చేసారు ఆయనకు వచ్చినప్పుడు పెద్ద ఆయన చెయ్యి ఆగండి 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 అని చెప్పారు ఓ పెద్ద ఆయన నీకు తెలియదు ఆడు ఎటువంటి వాడు నీకు తెలియదు ఆడు చాలా దుర్మార్గుడు వాడు చాలా క్రూరుడు వాడు చాలా నికృష్టుడు వాడు చాలా పాపిష్టుడు వాడు చనిపోవలసిందే వాడిని ఈరోజు మేము మొక్క మొక్కలుగా నరికేయాలని సిద్ధపడ్డాం ఎలాగైనా సరే వాడిని మేము చంపేస్తాం నువ్వు వాడిని తప్పుకో అనేటప్పటికి అలా కాదు ఒక్క నిమిషం ఆగండి శాంతించండి నేను చెప్పే మాటలు వినండి అని ఆ పెద్ద ఆయన సముదాయిస్తున్నాడు అబ్బే వాళ్ళు ఏమి ఆగటం లేదు మీరు అడ్డు తప్పుకోండి
మెరడు తప్పుకోండి ఎలాగైనా సరే ఈ రోజు వాడిని మొక్క మొక్కలుగా నరికేయాలి అని చాలా కోపంగా చాలా ఉద్రేకంగా ఉన్నారు వాళ్ళందరూ. అయితే ఆ పెద్ద ఆయన ఆగండి ఆగండి అని సముదాయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక పక్కనేమో రెండు చేతులు జోడించి అయ్యా నన్ను వారి బారి నుంచి నన్ను కాపాడండి నా ప్రాణాన్ని కాపాడండి అని ఈ పెద్ద ఆయన బతిమాలుతా ఉన్నాడు. ఒక పక్కనేమో ఈ కుర్రోడు బతిమాలుతా ఉన్నాడు. ఒక పక్కనేమో వాళ్ళు కోపంగా వీడిని నరికేయాలి వాడిని మీరు అడ్డు తప్పుకోండి వాడిని ఎలాగైనా చంపేయాలని వీళ్ళు అంటా ఉన్నారు. అంటూ 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 అయ్యా వాళ్ళు అన్నారు అయ్యా ఓ పెద్ద ఆయన ఇంతకీ అసలు అతన్ని ఎందుకు చెప్పాలని మేము అనుకుంటున్నామో నీకు తెలిస్తే నువ్వే చెప్పేస్తావు అండి. ఎందుకే ఆ పెద్ద ఆయన ఎవరేంటంటే ఆ గూడెం యొక్క పెద్ద అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే తరుముకొచ్చారో వాళ్ళ గూడెంకి ఆయన ఎవరు ఒక పెద్ద అన్నమాట. ఓ పెద్ద ఆయన నీకు తెలియటం లేదు నువ్వు ఏ నీకు తెలియక అతన్ని వెనకేసుకొస్తున్నావు అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నావు. అసలు వాడు ఏం చేశాడో మేము ఎందుకు వాడిని చెప్పాలని వెంటపడుతున్నామో నీకు తెలిస్తే గనక నువ్వే అతన్ని మొక్క మెక్కల కింద నరికి చంపేస్తావు అని చెప్పాడండి అన్నారంట. ఆయన ఏం చేశాడు ఈయనకి అర్థం కాలేదు తెలియదు ఈ అబ్బాయి ఏం చేశాడో తెలియదు. తెలియక ఆ అబ్బాయికి చూస్తున్నాడు వీళ్ళకి చూస్తున్నాడు అబ్బాయికి చూస్తున్నాడు. మళ్ళీ ఇంకొక అతను అన్నాడంట అయ్యా ఎంత కోపం మాకు రావడానికి కారణం ఏంటో తెలుసా ఇంతగా ఇతను తరవడానికి కారణం ఏంటో తెలుసా ఇంతగా ఇతను చంపేయాలనుకోవడానికి కారణం ఏంటో తెలుసా అతను ఒక అబ్బాయిని చంపేశాడు ఒక అబ్బాయిని చంపేశాడు అయ్యా. ఆ అబ్బాయి ఎటువంటాడంటే ఎవరో తెలుసయ్యా నీకున్న ఒకే ఒక కుమారుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరంట ఆ గూడెం పెద్ద యొక్క ఏకైక కుమారుడు అంటే ఇంకే పిల్లలు లేరండి అతనికి గూడు పెద్దకి ఆ ఒక్క గుడికేనండి. అయ్యా నువ్వెంతో అల్లారు బుద్ధిగా పెంచుకుంటున్నటువంటి నువ్వెంతగో ఎంతో మంచిగా పెంచుకుంటున్నటువంటి ఎంతో గారంగా పెంచుకుంటున్నటువంటి నీకు ఏకైక కుమారుని చంపేశాడు పారిపోయించాడయ్యా మేము వాటి వదలమో వాడిని నరికేస్తాం వదిలేయి వాడిని చంపేస్తాం వదిలేయి అని చూసేప్పటికి పెద్ద ఆయన ఒకేసారి స్టెండ్ అయిపోయి ఏంటి నా కుమారుని చంపేశాడా నా ఏకైక కుమారుని చంపేశాడా అని వాడు చూసినప్పటికీ వాడు అడంట అయ్యా ఆ కుర్రోడు మీ కుర్రోడని నాకు తెలియదయ్యా వాడు నీ కొడుకు అని నాకు తెలియదయ్యా చెప్పడం మాత్రం నిజమేనయ్యా చెప్పేశానయ్యా అది నా తప్పేనయ్యా అయ్యా నీ కొడుకు అని నాకు తెలియదయ్యా అని కాళ్ళ వేళ్లబడి ప్రాధాయ పడతా ఉన్నాడంట. వాడేమో కుదరదు వాడిని చంపేయాలంటారంటే ఇప్పుడు పెద్ద ఆయన ఏం చేయాలి అంటే ముందేమో రక్షిస్తానన్నాడు కదా వచ్చినండే రక్షిస్తానని అభయం ఇచ్చాడు కదా ఇప్పుడేమో తన కుమారుడని తెలిసినప్పుడు మరి అయితే చెప్పిండని ఇప్పుడు న్యాయం మార్చకూడదు కదా మాట మార్చకూడదు కదా. ఒక పక్కేమో కొడుకు చచ్చిపోయాడు అనేటువంటి బాధ ఏంటి ఏకైక కుమారుడు చనిపోయాడు తన ఒక్కగాని ఒక కొడుకు చచ్చిపోయాడు ఒక పక్కన ఆ బాధ. రెండో బాధ ఏంటంటే ఇదిగో వీడికి ఏమో అభయం ఇచ్చాడు సరే నేను కాపాడతానని అభయం ఇచ్చాడు ఇప్పుడు వీడిని కాపాడాలి వీడిని కాపాడితేనేమో ఆ తరుపు వచ్చినటువంటి వాళ్ళ గ్రామ పెద్దలందరూ ఏమంటారు ఆడెవడో ముక్కు ముఖం అవుతే నీ నుండి చేరదీసావు మమ్మల్ని ఏం చేసావు మమ్మల్ని తృణీకరించావు మమ్మల్ని గౌరవించలేదు నువ్వు మా మాటకు విలువ ఇవ్వలేదు అని వాళ్ళు బాధపడతారు. ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని ఆ పెద్ద ఆయన సతమతం అవుతా ఉన్నాడు. ఒక పక్కన కుమారుడు పోగొట్టుకున్నాడు అనేటువంటి బాధ ఒక పక్కన వీడి కాళ్ళ వేళ్ళ పడిపోతున్నాడు. అయ్యా అయ్యా పెద్ద ఆయన నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అయ్యా నేను కావాలని చెప్పలేదయ్యా అన్ని కొడుకని నాకు తెలియదయ్యా పొరపాటు చేశానయ్యా తప్పు చేశానయ్యా నన్ను కాపాడు బాబాయ్యా అని కాళ్ళ వేళ్ళ పడతా ఉన్నాడు. ఇక్కడ ఒక పక్కన కుమారుడు చనిపోయాడు ఒక పక్కనేమో ఆ గ్రామస్తులంతా కూడా ఈ పెద్ద ఆయన వైపు చూస్తా ఉన్నారు ఏం చేస్తారు. అప్పుడు పెద్ద ఆయన ఏం చేయాలో అర్థం కాక పెద్ద ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అర్థమవుతా పెద్ద ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. తీసుకున్నప్పుడు ఈ అబ్బాయిని అడిగాడండి కాళ్ళ వేళ్ళ పడుతున్నటువంటి అబ్బాయిని అడిగాడంట ఒరే నేను ఏం చేయను నువ్వు తెలిసి చేసావో తెలియజేసావో మొత్తం మీద నా కొడుకుని చంపేశావు ఇప్పుడు నేను ఏం చేసినా నా కొడుకు నాకు తిరిగి రాడు నేను ఎంతో అల్లారు బుద్ధిగా పెంచుకుంటా ఉన్నాను నేను ఎంతో గారంగా పెంచుకుంటున్నాను అటువంటి కొడుకు నాకు తిరిగి మరలా నాకు రాడు నువ్వు ఆల్రెడీ చంపేశావు నిన్ను చంపేయడం ద్వారా కూడా నాకు వచ్చి కలిసి వచ్చేది ఏమీ లేదు నిన్ను కలిసి వచ్చేది నిన్ను చంపడం ద్వారా నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. అయ్యా మీరు కూడా ఆలోచన చేయండి వీడిని చంపేయడం ద్వారా మీకు ఏమైనా కలిసి వస్తుందా మీ కోపం చల్లారడం తప్ప నాకు కలిసి వస్తుందా నా కొడుకు నాకు తిరిగి వస్తాడా ఒకవేళ ఇతను చంపేస్తే నా కొడుకు తిరిగి వస్తాడంటే కనుక వీళ్ళని చంపేయండి తిరిగి రాడు కదా అంటేప్పటికి వాళ్ళు ఒకసారి ఈ స్టేజ్లో అలా నిల్చున్నారండి. అయితే ఏం చేద్దాం అయ్యా అయితే ఏం చేద్దాం అని వాళ్ళు ఆవేశంగా
పెద్దాయన వైపు చూస్తా ఉన్నారంట. అప్పుడు ఆ పెద్దాయన చెప్పాడంట, అప్పుడు ఈ కుర్రోడిని ఆ కాళ్ళ మీద పడి ఇంకా బతిమాలతోనే ఉన్నాడు, అయ్యా నన్ను కరికరించు, అయ్యా నన్ను చంపొద్దు, అయ్యా నన్ను బ్రతికించిన ఆయన నా పైన కృప చూపించయ్యా పెద్దాయన అని కాళ్ళు పట్టుకుని అక్కడే ఏడుస్తా ఉన్నాడంట. అప్పుడు ఆ ఏడుస్తా ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుని మరలా రెండు చేతులు పట్టి పైకి లాగదీసి, కొరే బాబు నువ్వు తెలిసి చెప్పావు తెలియక చెప్పావు ఫోన్లే మొత్తం మీద చంపేశావు, నేను చెప్పడం వల్ల కూడా నా కొడుకు మరలా నాకు తిరిగి రాడు, కానీ ఒక పన్ను చేయాలి. ఏంటి ఆ పని ఏంటంటే, నేను నా కొడుకుని ఎంత దారంగా అయితే చూసుకున్నానో, నా కొడుకుని ఎలాగైతే పెంచుకున్నానో నిన్ను కూడా అలాగే పెంచుకుంటా, నిన్ను కూడా అలాగే పెంచుకుంటాను, నువ్వు నా కొడుకుగా ఉంటావా అని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నా కొడుకుగా ఉంటావా? అప్పుడు కాని నా కొడుకు లేని లోటు నాకు తీరదు. నా కొడుకు ఏ పాపం పుణ్యం ఎరగనోటటువంటి వాడి నోట ఏ కపటము లేదు, నా కొడుకు నోట ఏ కపటము లేదు, ఏ పాపము లేదు, నిష్కలంకుడు అతడు. అటువంటి నా కొడుకుని నువ్వు చంపేశావు, అటువంటి నా కొడుకుని నువ్వు చంపేశావు, కాబట్టి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నిన్ను బ్రతకనిస్తాను, నిన్ను చంపడం వల్ల నాకు ఉపయోగం ఏమీ లేదు, నువ్వు చచ్చిపోవడం ద్వారా నాకు ఏమో కలిసి రాదు, కానీ నేను కోరుకునేది ఏంటంటే నాకు నా కొడుకు కావాలి, నా కొడుకు ఎలాగో తిరిగి రాడు కాబట్టి నువ్వే నా కొడుకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. జీవిస్తావా అలాగా? నా కొడుకు ఎంత పరిశుద్ధంగా జీవించాడో, నా కొడుకు ఎంత అల్లారుబుద్ధిగా నాతో ఉన్నాడో, నా కొడుకు ఎంత ప్రేమనైతే నాకు పంచాడో, ఆ విధంగా నువ్వు జీవిస్తావా, ఆ విధంగా నువ్వు జీవిస్తావా అని అడిగినప్పుడు ఈ అబ్బాయి ఇంకా నిజంగా ఆశ్చర్యపోయి కాళ్ళ వేళ్ళ పట్టేసుకుని ఇంకా కాళ్ళు వదలకలేదు. అది అయ్యా పెద్ద అయినా నువ్వు ఎంత మంచోడు అయ్యా, ఎవరన్నా అయితే ముఖముఖల కింద అరిగేది నన్ను, నా కొడుకుని చెప్పావు కాబట్టి నిన్ను నేను చంపేస్తానని వాళ్ళే చంపేదరు, కానీ నువ్వు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడయ్యా, నువ్వెంత దయ కలిగినటువంటి వాడయ్యా, నాకు ఎంత అదృష్టాన్ని ఇచ్చావయ్యా, చచ్చిపోవలసినటువంటి వాడిని నువ్వే కనుక ఒక 10 నిమిషాల్లో రాకపోతే కనుక వాళ్ళ తరిమి పట్టుకుని నన్ను చంపేద్దరు, నువ్వు ఎంత మంచివాడు అయ్యానే ఆ కాళ్ళ పెద్ద ఆయన కాళ్ళ వేళ్ళపడి ఉంటానయ్యా, ఇది నా గొప్ప భాగ్యమయ్యా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నా గొప్ప భాగ్యమయ్యా. నీ కొడుకుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యమయ్యా. నీ కొడుకుగా ఉంటాను ప్రభువ, నీతోనే ఉంటాను ఆయన అని ఆ యొక్క యవనస్తుడు ఆ పెద్ద ఆయన కాళ్ళ వేళ్ళ పడి నీ కొడుకుగా ఉంటానయ్యా, నువ్వెంత మంచివాడు అయ్యానే ఆ కాళ్ళ వేళ్ళ పడి ప్రభువ అని ఆ పెద్ద ఆయన్ని వేడుకుంటా ఉన్నాడంట. ఈ కథలో మీకు ఏమర్థమైంది? ఈ కథలో మీకు ఏమర్థమైంది? ఎవరు చంపేశారు కూడా ఎందుకనే యేసు ప్రభుని ఎవరు చంపేశారు కూడా అర్థమైందా? ఇందులో ఆ కొడుకులో ఆ కొడుకు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ఆ పెద్ద ఆయన ఎవరంటే ఆ తండ్రి అయినటువంటి దేవుడు. తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపిస్తే మన పాపముల చేత, మన అపరాధముల చేత, మన భ్రష్ట జీవితం చేత, పాపిష్టి పనుల చేత మనం ఏం చేసాం? ఆయన చంపేశాం. అందుకనే ఇక్కడ వ్రాయబడింది, మనం ఈ కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం, మనం చదివిన 3 వచనం చదవండి. నాకు ఈ పిండ ఉపదేశము మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు ఎవరి కొరకు మృతి పొందాడు? అమ్మా మన పాపముల నిమిత్తం మృతి పొంది. అంటే అర్థం ఎండైరెక్ట్ గా దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇంతకీ యేసు క్రీస్తు ప్రభు వారిని ఏం చెప్పేసినాయి? మన పాపాలు చెప్పేసినాయి. మన పాపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మన దగ్గర నుంచే వచ్చినాయి. అంటే అవి ఎవరికి చెందినటువంటివి? మనమే. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారిని ఎవరు చెప్పేశారు? మనమే చెప్పేశాం. యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి వల్ల చనిపోయాడు? మన వల్ల చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన యెషయా గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నటువంటి దాంట్లో చదువుకున్నాం, ఆయన నోట ఏ కపటము లేదని చదువుకున్నాం. ఏ కపటము లేని ఆ దేవుణ్ణి, ఆ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన పాపముల ద్వారా, మన అపరాధముల, మన పాపిష్టి జీవితం ద్వారా, మన దురాశల ద్వారా, చేయరాని పనుల ద్వారా, చూడరాని వాటి ద్వారా మనం ఏం చేసాం? ప్రభువుని చంపేశాం. మనమే సిలువేసేసాం. అయితే దేవుడు పెట్టారా? ఇప్పుడు దేవుడు కోరుకుంటాడు ఎందుకు తెలుసా? ఎందుకు ఆయన ప్రియ కుమారుడు ఆయన అర్పించాడో తెలుసా? ఎందుకు మనకి ఇచ్చేసాడో తెలుసా? ఎందుకు మనకి ఇచ్చేసాడో తెలుసా? మనమైతే ఏమైపోవాలి? మనం చేసినటువంటి పాపముల నిమిత్తం మనం ఏమైపోవాలి? మనం చనిపోవాలి.
మనం చనిపోవాలి. కానీ ఎందుకు ఆయన కుమారుడు చెప్పుకున్నాడో తెలుసా? మనము ఆయన కుమారుడు వలే ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆయన కుమార్తెల వలే ఉండాలని, నేను ఆయన కుమారుడిగా ఉండాలని ఆ స్థానంలో ఆయన మనం చూసుకుంటా ఉన్నాడు. అందుకనే ఆ కొడుకును పోయిన బాధను ఆయన మర్చిపోతా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, కుమార స్థానాన్ని మీకు ఇచ్చాడమ్మా. కుమార స్థానాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన కుమారుడు స్థానాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఆయన కుమారుడు ఎంత పరిశుద్ధంగా జీవించాడు, మనం కూడా అంత పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన కుమారుడు ఆయనతో ఎంత సహవాసం కలిగి ఉన్నాడో అంత సహవాసము మనము చేయాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఆలోచిస్తా ఉన్నారా? ఆ పెద్ద ఆయన ఎంత త్యాగం చేశాడో ఆలోచిస్తా ఉన్నారా? అయితే ఆయన కోరుకున్నది ఆయనకు మనం ఇస్తున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కుమారుడు వలె ఆయన మనల్ని ఎందుకు రక్షించాడు? ఆ అబ్బాయిని, ఆ యవనస్తుడిని ఎందుకు రక్షించాడు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు వాళ్ళు చెప్పనివ్వలేదు? ఒకటే ఒక కారణం, తన కుమారుని వలె ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కుమారుని వలె మనం ఉండాలని. మరి ఒకసారి ఆలోచన చేయండి, అంతగా ఆయన ప్రేమించి మనల్ని, అంతగా మనల్ని అభిమానించి ఆయన మనకి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇస్తే, ఆయన కుమారుడిగా జీవించే అవకాశాన్ని ఇస్తే, ఆయన కుమార్తెగా జీవించే అవకాశాన్ని ఇస్తే, దాన్ని మనం వదులుకునే దేవుళ్ళ ఎండిపోతున్నాం. మనం అవకాశం వదులుకునే ఎండిపోతా ఉన్నాం. అమ్మా, చాలాసార్లు మీకు తెలుసు, మీరు అప్పిస్తారు కదా, ఎరువిస్తారు కదా, అప్పిస్తారు ఎరువిస్తారు కదా. 100 రూపాయలు అప్పించారు అనుకోండి, ఏం మరి ఎంత ఇవ్వాలని కోరుకుంటారు మీరు? కొంచెం రాలంటే దురాస్పరణ ఉన్నాడంటే ఇంకో 10 రూపాయలు ఉండేసి ఇవ్వాలని కోరుకుంటాడు అని కదా, అంతేనా? పోనీ 100కి 100 ఇచ్చారనుకో, ఆ ఫోన్లే ఇచ్చి తెచ్చేసారులే అనుకుంటాం. 100 రూపాయలు తీసుకుని పట్టుకుని 50 ఇచ్చాడు అనుకోండి, ఏమంటారు మీరు? మీరు ఇచ్చింది ఎంత? 100. అతను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చింది ఎంత? 50. మరి మిగతా 50 ఏది? మీరు అడగరా? మీరు అడగరా? అడుగుతారా లేదా? నిలదీస్తారా లేదా? అవునా? లేకపోతే ఇంటికి ఎవరో వచ్చారో సొరకిచ్చారు మీకు, మళ్ళీ మీరు తిరిగి ఏం చేయాలి? వాళ్ళు ఏ సొరకిచ్చారో అది యథావిధిగా ఎలా ఉండాలో తెచ్చేవాళ్ళు. కామె ఎక్కడేసి పట్టుకొచ్చారు అనుకోండి, అమ్మా కాబట్టి పరిగెత్తుతారు అని ఊరుకుంటారా? లేకపోతే మార్చేశారు అనుకోండి, ఒక్కొక్కసారి సరుకులు మారిపోతా ఉంటాయి, వెంటనే ఇది నాది కదా బాయ్, ఇది నాది కదా, మారిపోయింది, నాది నాకు తెచ్చేవ్వండి, ఏం చేద్దాం నాకు తెలియదు అంటావా లేదా? మీరేం చేస్తారో నాకు తెలియదు, నాది నాకు తెచ్చేవ్వండి అని పేసి పెడతారా లేదా? వాళ్ళతో గొడవ వేసుకుంటారా లేదా? అవునా? దేవుడారా, మరి ఒకసారి ఆలోచన, ఆ పెద్ద ఆయన కోల్పోయింది ఎవరిని? తన కొడుకుని. ఎటువంటి కొడుకుని? ఆయన అల్లరుడా? ఆయన గొడవలు చేసేవాడా కాదు కదా? ఎటువంటి కొడుకు? ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కళంకుడు, ఆయన నిర్దోషి. ఆ తిమోతి పత్రికలో రాయబడి ఉంది, పాపులలో చేరక పరిశుద్ధుడిగా జీవించినటువంటి వాడని రాయబడి ఉంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవడంట? పాపులలో చేరని వాడంట. మరి అటువంటిది కదా నువ్వు తీసుకుంటా, నీకోసం నా కోసం సమర్పించింది అటువంటిదాన్ని కదా, పాపము లేనటువంటి వాడిని కదా నీకు సమర్పించింది, ఏ కపటము లేనటువంటి వాడిని కదా నీకు సమర్పించింది, నీకోసం ఇచ్చేసింది. మరలా నువ్వు తిరిగి ఏమి ఇవ్వాలి? నువ్వు తిరిగి ఏమి ఇవ్వాలి ఆయనకి? అటువంటిదాన్ని ఇవ్వాలా వద్దా? మరి ఎటువంటిది ఇస్తున్నాం మనం? ఎటువంటిది ఇస్తున్నాం? ఒకసారి మన జీ ఆయన కోరుకున్నదేంటి? నా కొడుకులా ఉండావా అని అడిగాడు. నా కొడుకులాగా నువ్వు ఉండాలి, నా కొడుకు ఎలాగైతే జీవించాడో నువ్వు అలా జీవించాలి, నా కొడుకు ఎలాగైతే నాతో సహవాసం చేశాడో, నా ఒళ్ళు ఆడుకునేటువంటి వాడు, నా భుజాలపై ఉండేటువంటి వాడు, నా చేయి పట్టుకుని నడిచేటువంటి వాడు, డాడీ 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 అని ఎప్పుడైతే నన్ను పిలిచేవాడు, అలాగే నువ్వు కూడా నన్ను పిలవాలి. ఒప్పందం చేసుకున్నాడా లేదా? అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు. నేను అలాగే ఉంటాను ఆయన, నేను అలాగే ఉంటాను, నీ కొడుకులాగే ఉంటాను. మనం కూడా అందరం దేవుడితో ఒప్పందం చేసుకున్నామా? బాప్తిసం తీసుకునే రోజునే
ఒప్పందం తీసుకున్నావా? ఒప్పందం తీసుకునే కదా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు. నీ కూతురులా ఉంటాను ప్రభువా, నీ కొడుకులా ఉంటాను నాయన, నీకులాగా జీవిస్తాను నాయన అంటేనే కదా ఆయన తన సిలువ రక్తంతో మన పాపమున ప్రతి పాపం చరి కాలు వరకు మన పాపములు కడిగింది. అయితే మరి ఇప్పుడు ఏమి ఇస్తున్నావు ఆయనకి? ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు? ఆయన కొడుకులా ఉంటున్నావా? ఆయన కొడుకు ఎలా ఉన్నాడో అలాగే ఆయనతో నువ్వు ఉంటున్నావా? ఆయన కొడుకు ఎలా సహవాసం చేశాడో నీ సహవాసం అలాగే ఉందా? ఒకవేళ లేకపోతే గనక నువ్వేం చేస్తున్నట్టు? అన్యాయం చేస్తున్నట్టు ఆ పెద్ద ఆయనకి. ఆ పెద్ద ఆయనకి నువ్వు అన్యాయం చేస్తా ఉన్నావు. నువ్వు చనిపోవలసినటువంటి సమయంలో నిన్ను చనిపోకుండా ఆయన కాపాడాడే. ఆయనకి ఇచ్చే మర్యాద ఇదేనా? ఆయనకి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? ఒకసారి ఆలోచన చేయండి దేవుడు బిడ్డలారా.